నెల్లూరు జిల్లా వైసీపీలో జంపింగ్ జపాంగ్ల సంఖ్య పెరిగిందా? సీటు రాని వారు ఒకరి తర్వాత ఒకరు పక్కచూపులు చూస్తున్నారా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డితో భేటీ కావడం దేనికి సంకేతం? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జంపింగ్ జపాంగ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వైసీపీలో టెన్షన్ రేపుతోంది. మాచవరంలోని ఎమ్మెల్యే మానుకుంట మహీధర్ రెడ్డి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎంపీ వేమిరెడ్డి తనతో పాటు మహీధర్ రెడ్డికి కూడా టీడీపీ తీర్థం ఇప్పించబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సైకిల్ పార్టీలో అట్టహాసంగా చేరేందుకు భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కందుకూరు సమన్వయకర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్ను నియమించారు అధినేత జగన్. కందుకూరు ఇన్ఛార్జ్గా ఇటీవల కటారి అరవింద్ యాదవ్ను ప్రకటించారు. అయితే ఆమె పోటీపై సందిగ్ధత నెలకొనడంతో ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరుకు పంపించారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన కందుకూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డితో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది.